హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ సివా ఛానల్. మరి కొన్ని రోజుల్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అయితే రాబోతోంది. సో దీనికి సంబంధించి ఏదైనా ఒక మంచి ఎడిటింగ్ వీడియో చేయండి అన్నయ్య అనేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో ఈరోజు మీ అందరి కోసం ఒక బెస్ట్ వీడియోని అయితే ప్రజెంట్ చేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఇందులో ఎవరికైతే ఎడిటింగ్ రాదో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, అండ్ ఎవరైతే మాన్యువల్ ఎడిటింగ్ ఇష్టపడతారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో గురించి అయితే చాలా హార్డ్గా కష్టపడ్డాను. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అండ్ మీరు అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మన వీడియోను వీలంత మందికి మీరు షేర్ అయితే చేయండి వాట్సాప్ మరియు ఫేస్బుక్లలో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ముందుగా మనం మాన్యువల్ ఎడిటింగ్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో నేను 2 అప్లికేషన్స్ అయితే యూజ్ చేశాను. సో ఫస్ట్ మాన్యువల్ ఎడిటింగ్ కోసం అయితే పిక్సార్ట్ మాట అండ్ యాప్స్కు, మరియు ఇందులో నేను యూజ్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా కలిపి కింద ఒక మెయిన్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. దానిపైన మీరు ట్యాప్ చేయండి. దాంట్లో మీకు 1 బై 1 అన్ని లింక్స్ అయితే దొరుకుతాయి. అక్కడి నుంచి మీరు వాటిని డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ముందుగా మీరు మీ మొబైల్లో పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన కింద మీకు ఈ విధంగా ఒక ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. పైన మీకు ఆల్ ఫోటోస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇందులో మీకు చాలా మల్టీ కలర్స్ ఉంటాయి. ఇందులో మీరు బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు కింద సెకండ్ ఆప్షన్ టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని పైన ఫస్ట్ది క్రాప్ అని ఉంది. సో ఈ యొక్క క్రాప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. కింద మీకు 16:9 రేషియో ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ పైన రైట్ టిక్ పైన ఓకే ఇచ్చి ఓకే చేసుకోండి. సో ఇప్పుడు మీరు మీ మొబైల్లో మీకు బాగా నచ్చిన ఏదైనా ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. ఇట్ షుడ్ బి పోర్ట్రైట్ అనమాట. కాస్త బాగుండాలి చూడడానికి, మంచి క్లోజప్ మూమెంట్లో ఉండాలి. సో కింద మీకు యాడ్ ఫోటో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన మీరు ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను మా బాబు ఫోటో అయితే ఒకటి సెలెక్ట్ చేసి యాడ్ పైన ట్యాప్ చేశాను. అండ్ మీరు ఈ యొక్క ఫోటోను PNG ఫార్మాట్లో తయారు చేసుకోవాలి. కేవలం బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఒక ఫోటో మనకు ఆబ్జెక్ట్ మాత్రమే ఉండాలి. సో దీనికోసం మీరు 3వ ఆప్షన్ కట్అవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు మీకు మీ బాడీలో ఎంతవరకు ఏ పార్ట్ కావాలో అది మీరు ఇట్లా సెలెక్టివ్ చేసుకోండి. యారో మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. కొంచెం అటు ఇటు ఉంటే మాత్రం పక్కన పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేసి మీకు కావాల్సిన ఏరియాను మళ్ళీ ఇట్లా మీరు సెలెక్టివ్ అయితే చేసుకోండి. సో కొద్దిగా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది క్లీన్గా ఉంటే అంత నీట్గా రిమూవ్ అయ్యేది. మనకు అంత క్లీన్గా లేదు కాబట్టి అక్కడక్కడ ఇలా ప్యాచెస్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఎక్కడెక్కడైతే అవసరం లేదో అదంతా కూడా ఎరేజ్ చేసుకోండి. నేను ఈ విధంగా సెలెక్టివ్ టూల్తో మొత్తం ఎరేజ్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్గా ఈ విధంగా మొత్తం కూడా సెలెక్టివ్ అవుతుంది. దాని తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. మనకు ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. సో దాని తర్వాత నేనేం చేస్తానంటే దీన్ని కాస్త క్లోజప్లో తీసుకున్నాను. ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రం నేను స్క్రీన్ పైన దీన్ని అపియర్ అయ్యే విధంగా చేసి ఈ విధంగా పైన రైట్ టిక్ పైన ఓకే చేసి సేవ్ చేసుకున్నాను. దాని తర్వాత మీరు స్టార్టింగ్లో రండి, 3వ ఆప్షన్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సో ఇందులో మీకు ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాని యొక్క ఫిల్టర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ అండ్ వైట్ అనే ఒక ఫిల్టర్ అయితే ఉంది. దీనిపైన ట్యాప్ చేయండి. సో మీకు మొత్తం బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే మీరు ఇలాగైనా ఉంచవచ్చు, లేదా మీ బాడీ పైన మీ క్లాత్స్ కూడా అపియర్ అవ్వాలంటే మాత్రం పైన ఒక ఎరేజర్ సింబల్ ఉంటుంది. ఎరేజర్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ బాడీ మొత్తం మీద మళ్ళీ ఇలా రబ్ చేయండి. అప్పుడు మీకు ఈ యొక్క క్లాత్స్ అన్నీ కూడా అపియర్ అవుతాయి కలర్ఫుల్గా. సో ఈ విధంగా మొత్తం కూడా మీరు డ్రాగ్ చేసేయండి. సో మొత్తం మీద చూసుకుంటే మనకు ఫోటో ఈ విధంగా వచ్చింది. పైన రైట్ టిక్ పైన ట్యాప్ చేసి ఓకే చేద్దాం. అండ్ మళ్ళీ మీరు కంప్లీట్గా సెలెక్ట్ అయితే సేవ్ అయితే చేసుకోండి. సో మనకు టోటల్గా ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. ఇక్కడ మన ఫ్లాగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ మీ ఫేస్ పైన ఇలా పెట్టుకోండి. సో ఒక్కొక్కరి ఫేస్ అంటే ఒక్కొక్కరి పొజిషన్ అక్కడ ఎలా ఉందో మీరు చూసుకోండి. సో నేను కాస్త ఒపాసిటీ తగ్గిస్తున్నాను, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్లో ఫేస్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఇలా పెంచుకున్నాను అనమాట. అండ్ పెంచుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే బ్లెండ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క బ్లెండ్ పైన ట్యాప్ చేయండి. లాస్ట్లోకి వస్తే ఓవర్లే అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క ఓవర్లేని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క ఒపాసిటీ పైన మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా సెట్ చేసుకోండి. సో పైన మీకు ఎరేజ్ సింబల్ ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడెక్కడైతే అడిషనల్గా అంటే బాడీ అంటే ఫేస్ మీద లేకుండా ఉండాలో అక్కడంతా కూడా ఎరేజ్ చేయండి. సో ఇక్కడ చూడండి, నేను ఫేస్ పైన తప్ప మిగతా భాగాలంతా కూడా ఎరేజ్ చేస్తున్నాను ఈ విధంగా. సో డ్రెస్ మీద కూడా ఎరేజ్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే సైజ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో ఈ ఫోటోని ఇంకొద్దిగా మనము కింద అంటే ఇంకా ఎక్కడైనా మీ బాడీ పార్ట్స్లో అంటే మెడ దగ్గర ఇట్లా కనిపించకుండా ఉంటే మాత్రం మీరు ఇట్లా పెంచుకోవచ్చు అనమాట. So friends, ee vidhanga mottham meer set chesukune tarvata ఇంకొకసారి పైన రైట్ టిక్ పైన ఓకే ఇవ్వండి మొత్తం ఒపాసిటీ పెంచేయండి అండ్ బ్లెండ్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఓవర్లేలో ఉందో లేదో సో ఈ విధంగా మనకు ఫేస్ మీద అయితే ఈ యొక్క కలర్ అయితే వచ్చేసింది అనమాట అండ్ దాని తర్వాత మీరు పైన రైట్ టిక్ పైన ట్యాప్ చేయండి అండ్ ఒక్కసారి మీరు మీ యొక్క ఫేస్ను మరియు మొత్తం ఈ యొక్క టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి కాస్త కాంట్రాస్ట్ పెంచుకోండి ఇంకొద్దిగా మనకు బాగా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ శాచురేషన్ పెంచుకోండి మనకు మంచి క్లియర్గా కనిపిస్తాయి అనమాట కలర్స్ అన్నీ కూడా అండ్ ఈ విధంగా సెట్ చేసుకొని పైన రైట్ పైన ఓకే చేసేయండి దాని తర్వాత ఫైనల్గా యాడ్ ఫోటోలోకి వెళ్ళండి ఏదైతే స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చానో ఈ యొక్క ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన ట్యాప్ చేయండి సో ఈ విధంగా స్మోక్ ఎఫెక్ట్ అనేది మీరు పైన పెట్టేసుకోండి ఇట్లా స్క్రీన్ పైన ఇక్కడ మీరు మళ్ళీ ఎరే సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే మీ యొక్క ఫేస్ ఉందో ఆ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఎరేజ్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం మీరు మీ యొక్క ఫేస్ మీద ఆ యొక్క స్మోక్నంతా ఎరేజ్ చేసిన తర్వాత పైన రైట్కి పైన ఓకే ఇవ్వండి కొద్దిగా దీని యొక్క ఒపాసిటీని డౌన్ చేసుకోండి ఈ యొక్క స్మోక్ ఒపాసిటీని ఈ విధంగా డౌన్ చేసుకున్న తర్వాత పైన రైట్కి పైన ఓకే చేసేయండి అండ్ ఇప్పుడు మీ యొక్క ఫోటో అయితే రెడీగా ఉంది ఈ విధంగా ఇంత అద్భుతంగా మీరు కూడా మీ యొక్క ఫోటోని అయితే తయారు చేసుకోవచ్చు సో సేవ్ చేసుకోవడం కోసం మీరు పైన డ్రాప్ అయిన ట్యాప్ చేయండి సో మళ్ళీ డ్రాప్ అయిన ట్యాప్ చేసి పైన వర్టికల్లో 3 డాట్స్ ఉంటాయి సేవ్ ఇమేజ్ పైన ట్యాప్ చేయండి మీ యొక్క ఫోటో అయితే మీ మొబైల్లో సేవ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనము ఆటోమేటిక్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్ ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం అండ్ ఇందులో మీరు ముఖ్యంగా డౌన్లోడ్ చేసుకోవాల్సింది పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ సో దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ మీరు ఓపెన్ చేయండి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ట్రెండింగ్ అని ఉంటుంది దీనిపైన ట్యాప్ చేయండి సో ట్యాప్ చేస్తేనే ఈ విధంగా మీకు కొన్ని టెంప్లెట్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న టెంప్లెట్స్ ఇందులో మీకు నచ్చిన టెంప్లెట్ ఏదైనా సరే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ కోసం నేను ఒక టెంప్లెట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను సో సెలెక్ట్ చేసుకుంటేనే కింద మీ ఫొటోస్ ఏవైనా మీకు నచ్చిన ఫొటోస్ ఉంటే వాటిపైన ట్యాప్ చేసి వాటిని సెలెక్ట్ అయితే చేసుకోండి ఒక ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను నాది అండ్ ఇక్కడ మీరు గో ఆప్షన్ ఉంటుంది గో ఆప్షన్ పైన ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ మీరు ఏదైనా యాడ్ వస్తుంటే స్కిప్ చేసేయండి ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట ఈ ప్రాసెసింగ్ అయిన వరకు మీరు వెయిట్ చేయాలి సో అక్కడ మీరు గమనించవచ్చు మీ ఫోటో అయితే రెడీ అయిపోయింది దాని తర్వాత మీరు పైన ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి మీకు కావాల్సిన జిఫ్ లాగా మీరు ఇంకా ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు టెక్స్ట్ యాడ్ చేయొచ్చు ఇంకా ఆల్రెడీ దీని మీద ఏదైనా ఉంటే మాత్రం మీరు రిమూవ్ చేయడం కోసం ఈ విధంగా ఈ యొక్క టైటిల్ పైన ట్యాప్ చేసి రిమూవ్ చేసేయండి అండ్ సేవ్ చేసుకోవడం కోసం మీకు కింద సారీ పైన ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి సేవ్ టు డివైస్ అని ట్యాప్ చేయండి సో మీ మొబైల్లో ఇది సేవ్ అవడం కోసం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన ట్యాప్ చేసి మీ మొబైల్ అయితే ఇది సేవ్ చేసుకోండి ఇక్కడ వీళ్ళు అడుగుతుంటారు ఫ్రీ వర్షన్ ఉంది మీరు ట్రై చేయండి అనేసి సో జస్ట్ స్కిప్ చేయండి మీ మొబైల్ అయితే ఇది సేవ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మాన్యువల్గా మరియు ఆటోమేటిక్గా ఒక అద్భుతమైన మంచి ఫీలింగ్ని మీరు ఈ యొక్క మన ఆగస్టు 15కు మీ యొక్క ఫోటోను తయారు చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్ డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను చాలా కష్టపడ్డాను ఈ వీడియో తయారు చేయడం కోసం దయచేసి ప్లీజ్ మీరందరూ కూడా మన వీడియోని షేర్ చేయండి వీళ్ళంత అందరికీ అండ్ వాళ్ళకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను చూస్తూనే ఉండండి టెక్ సివా ఛానల్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్ బాయ్